ومن أحسن قولا ممن دعا إلى الله وعمل صالحا وقال إنني من المسلمين. السلام عليكم ورحمة الله وبركاته. إن الحمد لله والصلاة والسلام على رسول الله، أما بعد. నా ప్రియ ధార్మిక సోదర సోదరిమణులారా, మహాశయులారా, మిత్రులారా, షబే బరాత్ వాస్తవికత ఈ అంశం గురించి మనం మొదటి ఎపిసోడ్లో తెలుసుకున్నాము. షబే బరాత్ అని పేరు ఎలా వచ్చింది, దీని పూర్వపరాలు ఏంటి, షబాన్ 15వ తేదీ రాత్రి ఘనత ఏంటి, ఇలా మనం విషయాలు కొన్ని తెలుసుకున్నాం. అయితే సోదర మహాశైలారా, చాలామంది ముస్లింలు ధార్మిక జ్ఞాన లోపం వల్ల మరి ఇంత ఘనత గల ఈ రేయిలో రాత్రిలో నమాజు చేయడంలో, నఫిల్ నమాజులు పాటించడంలో, మరి 16వ తేదీన ఉపవాసాలు పాటించడంలో తప్పేంటి, మంచి పనులే కదా అని ప్రశ్నిస్తూ ఉంటారు. సోదర మహాశైలారా, అతి ముఖ్యమైన కీలకమైన విషయాన్ని మనందరము మన మనో మస్తిష్కాల్లో బదిలంగా భద్రపరుచుకోవాలి. అదేమిటంటే, అల్లా సుబ్హాను వ తఆలా ఖురాన్ గ్రంథంలో మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా ఏదైతే విషయాలు మనకు తెలియజేశారో అదే ధర్మం. ప్రవక్త గారు తెలియజేసిందే మనం చేయాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు సూచించని, తెలియపరచని విషయాలకు మనం దూరంగా ఉండాలి. ఇదే ధర్మం. ఇందులోనే మనొక పుణ్యాలు ఉన్నాయి, ఇందులోనే మన సాఫల్యం ఉంది. ప్రవక్త చెప్పిన పనులు చేయకుండా ప్రవక్త గారు వారించిన పనులు చేస్తే నౌజుబిల్లా, మరి ప్రవక్త పట్ల ప్రేమ ఎలా అవుతుంది, విధేయత ఎలా అవుతుంది? కాబట్టి సోదర మహాశైలారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ రోజు ప్రత్యేకంగా ఇలా ఆచరణ చేయమని మనకు సూచించలేదు. సాధారణంగా ఎవరికైతే అలవాటు ప్రకారంగా నఫీల్ నమాజ్ చేసే అలవాటు ఉందో, తహజ్జుద్ చేసే నమాజ్ అలవాటు ఉందో, ఇలా దువాలు కానీ ప్రార్థనలు కానీ చేస్తే సరిపోతుంది, కానీ ప్రత్యేకించుకొని చేయడం తప్పు, ప్రత్యేకించి చేసుకోవడం తప్పు. సోదర మహాశైలారా, ఏ విధంగానైతే షాబాన్ 15వ తేదీ యొక్క ఘనత హదీసులో చెప్పబడిందో అదేవిధంగా అల్లా సుబ్హాను వ తాలా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఈ హదీసును కూడా మనకు తెలియపరిచారు. అబూ హురైరా రదియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, تفتح ابواب الجنه يوم الاثنين ويوم الخميس فيغفر لكل عبد لا يشرك بالله شيئا الا رجلا كانت بينه وبين اخيه شحنا فيقول انذروا هذين حتى يصطلحا. ఈ హదీస్ ముస్లిం గ్రంథంలో ఉంది, హదీస్ నంబర్ 2565. సోదర మహాశైలారా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు, ప్రతి సోమవారము గురువారం రోజున స్వర్గం యొక్క ద్వారాలు తెరవబడతాయి, మరియు అల్లాహ్ సుబ్హాను తాలా పూర్ దాసులందరినీ మన్నిస్తారు ఇద్దరిని తప్ప. అందులో ఎవరైతే అల్లాతో పాటు వేరొకరిని షిర్క్ చేస్తుంటారో అలాంటి వ్యక్తిని అల్లాహ్ క్షమించడు. మరి తన సోదరుని పట్ల, అంటే ఇద్దరు సోదరులు పరస్పరం వారు కపటాన్ని కానీ వైరాన్ని కానీ పగను కొని దాచుకున్నారో, వారు ఎప్పటివరకైతే దాన్ని వదిలి మళ్ళీ సంస్కరించుకొని వారి ఇరువురు కలిసి మాట్లాడుకోరో అంతవరకు అతని వారిరువురి యొక్క దుఆలను కూడా, పాపాలను కూడా అల్లా మన్నించడు. సుదర మహాశైలారా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనాల్లో సోమవారము గురువారం యొక్క ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఆ రోజున స్వర్గపు ద్వారాలు కూడా తెరవబడతాయి, అల్లా సుబ్హాను తాలా దాసులందరినీ మన్నిస్తాడు. ఏ విధంగా మన షాబాన్ యొక్క 15వ తేదీ ఘనత గురించి తెలుసుకున్నాము. అంతేకాదు సోదరులారా, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తహజ్జుద్ సమయం గురించి కూడా తెలియజేశారు. అల్లా సుబ్హాను తాలా రాత్రిలోని చివరి గడియల్లో అర్షి నుండి మొదటి ఆకాశానికి వించేసి
తన చేతులు చాచి, దాసులారా ఎవరైతే మన్నించాలని కోరుకుంటారో వేడుకోండి, మన్నిస్తాను. ఎవరైనా అడగాలనుకుంటే వారికి నేను ఆమోదిస్తాను, సహాయం అడగాలనుకుంటే అర్థించండి, నేను అతన్ని ప్రసాదిస్తాను అని ఇలా మూడు ప్రశ్నలు వేస్తూ మూడు రకాలుగా తన దాసులకి పిలుపునిస్తాడు. సుదర మహాశలార ఇలాంటి ఒక అహదీస్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిలో ఉంది. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రతిరోజు రాత్రి తహజ్జుద్ సమయాన్ని మనకు బోధించారు. సోమవారము గురువారం యొక్క గ్రంథ బోధించారు. అదేవిధంగా షాబాన్ యొక్క 15వ రాత్రి గురించి బోధించారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రత్యేకించి ఇలా ఇన్ని రకాతులు చేయండి, మీరు ఉపవాసాలు పాటించండి, ఇది చేయండి, ఇలా చేయండి అని దాన్ని ప్రత్యేకించి నొక్కి చెప్పలేదు. కాబట్టి సుదర్లరా, మనం సాధారణంగా నిత్య జీవితంలో ఎలా ఆరాధనలు చేస్తున్నామో, దువాలు చేసుకుంటున్నామో, ఖురాన్ పారాయణం చేస్తున్నామో, లేదా అల్లా పట్ల క్షమాపణ జిక్ర్ అస్కార్ చేస్తున్నామో అలానే కొనసాగించాలి. కానీ ప్రత్యేకించి ఇన్ని రకాతులు చేస్తాను నేను, నేను ఇన్ని గంటలు ఖురాన్ చదువుతాను, నేను నేను ఇన్ని గంటలు కూర్చొని ఇస్తిగ్ఫార్ చదువుతాను అని ఇలా ప్రత్యేకించుకోకూడదు. సోదరులారా, ఈ యొక్క శబ బరాత్ రోజే కాదు, మన నిత్య జీవితంలో ఎప్పుడూ కూడా ఒక ఒక ప్రత్యేకించుకొని మనం చేయకూడదు. అలవాటు ప్రకారంగా చేస్తే అల్హమ్దుల్లా ఇలాంటి ఇందులో ఎలాంటి అభ్యంతరం లేదు. అలవాటుగా అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సోమవారము గురువారము ఉపవాసాలు పాటించేవారు, మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి చెప్పారు కూడా పాటించమని. అదేవిధంగా ఇంకొన్ని ఆచరణలు, నఫిల్ రోదాలు, నఫిల్ ఒక ఉపవాసాలు పాటించాల్సింది కూడా దేవప్రవక్త గారు సూచించారు. కాబట్టి మనం ఈ షబే బరాత్ అని ఏదైతే ఉందో, ఈ షబే బరాత్ అనే పలుకు కూడా సరైనది కాదు. 15వ తేదీన షాబాన్ రాత్రిన మనం సాధారణంగా నిత్య జీవితంలో ఎలా చేస్తున్నాం అలా చేయాలి. ఆ రోజు తహజ్జుద్ నమాజ్ చేసి దువా చేయడము, ప్రార్థన చేయడము, లేదా ఖురాన్ చదువుకోవడము ఇది సరైనది. కానీ పూర్తి రాత్రి అంతా మేలుకొని ప్రత్యేకించి ఆ రోజు మాత్రమే అలా చేయడము ఇది సమంజసము కాదు. ఇక మరుసటి రోజు ఉపవాసం పాటించడం కూడా సరైనది కాదు. మరియు తమ మృతులను గుర్తు చేసుకుంటూ ఖబరస్థానానికి వెళ్ళి, శ్మశానానికి వెళ్ళి, వారికి వారి యొక్క ఖబరు వద్ద వారి కోసం మన్నింపు చేయడము ప్రత్యేకించి, ఇవన్నీ కూడా ధర్మానికి విరుద్ధమైనవి, ప్రవక్త బోధనలకు విరుద్ధమైనది. ఇలాంటి పనులు చేయకూడదు. సుదర మహాశైలారా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు ఏవైతే బోధించారో వాటినే చేయాలి. ప్రవక్త గారు ఏవైతే బోధించలేదో, సూచించలేదో వాటిని చేయకూడదు. అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనందరికీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క బోధనలకు అనుగుణంగా ఆచరించే భాగ్యాన్ని మనకందరికీ ప్రసాదించుగాక. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏవైతే మనకు బోధించలేదో, నేటి సమాజంలో బిదఆతులుగా ఏవైతే చెల్లామలు ఉన్నాయో వాటన్నింటి నుండి అల్లాహ్ సుబ్హానహు వ తాలా పూర్తి ముస్లిం సమాజాన్ని రక్షించుగాక, శైతాన్ మార్గం రక్షించుగాక, నరక మార్గం రక్షించుగాక. అల్లా మరియు ప్రవక్త గారి విధేయతల్లో జీవితం గడిపి సాఫల్యాన్ని, స్వర్గాన్ని పొందే భాగ్యాన్ని అల్లా సుబ్హాను వతాలా మనందరికీ అనుగ్రహించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.